తెలుగుదేశంలో కేసినేని నాని వ్యవహారం శృతి మించినట్టుగా కనబడుతుంది. కేసినేని నాని చాలా దాదాపుగా 2 సంవత్సరాలుగా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా, పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు, బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది స్థానికంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల అది ఒక్కసారిగా ఆయన పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించినట్టుగా మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేసినేని నాని ఒక ఆయన మీద ఒక మంచి ప్రజానాయకుడు అనేటువంటి ఒక పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన కొంత ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చాలా అది పార్టీలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కేసినేని నాని ఆయన పెద్ద ట్రాన్స్పోర్టర్గా ఉండేవాడు. ఆయన 2009లో చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో కూడా కొద్ది రోజులు ఉండి తర్వాత ఆ పార్టీతో పొసగక బయటకు వచ్చి చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు చాలామంది ఏంటి ఈ విధంగా కేసినేని నాని మాట్లాడుతున్నాడు అని కూడా అనుకున్నారు. ఇప్పుడు అదే కేసినేని నాని తెలుగుదేశంలో 2వసారి ఎంపీగా ఉండి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఆయన మాట్లాడటం అంటే ఆయనకి కొంతమందితో పొసగకపోవచ్చు, స్థానికంగా ఉండే లీడర్లతో పొసగకపోవచ్చు, కానీ బట్ పార్టీ లైన్ ప్రకారం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తనకి ఏదైనా ఇబ్బందులు కలిగితే పార్టీలో చెప్పుకోవచ్చు, పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్ళచ్చు, పార్టీ అధ్యక్షుడితో చెప్పచ్చు, లేదంటే పార్టీతో ఇబ్బందులుంటే బయటకు వచ్చి ఆయన ఇండిపెండెంట్గా ఉండొచ్చు. కానీ పార్టీలో కొనసాగుతూ పార్టీలో తనతో పాటు ఉండేటువంటి ఒక నాయకులను కూడా వాళ్ళని గొట్టంగాళ్ళు అనే ఒక చాలా చీపు కామెంట్ చేయటం అనేటువంటిది కూడా అది మరి ఏ విధంగా పార్టీ స్వీకరిస్తుందో మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఇన్ఛార్జీలు అనేటువంటిది ఒక ఆయన చెప్పినట్టుగానే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్స్ కాకపోయినప్పటికీ పార్టీ పరంగా ప్రతి పార్టీలో కూడా ఇన్ఛార్జీలు ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అప్పజెప్పినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులని ఎత్తి చూపిస్తూ ఆ నియోజకవర్గ స్థాయిలో కొన్ని ఉద్యమాలను లేకపోతే కొన్ని ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా వారికే పార్టీ కూడా టికెట్లు ఇస్తూ ఉంటుంది, అది ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, ఎంపీ టికెట్లు కావచ్చు. కాబట్టి ఇన్ఛార్జీలు అనేవాళ్ళకి పార్టీ పరంగా చాలా మంచి స్థానమే ఉంటుంది, మంచి ప్రాధాన్యత ఉంటుంది. కానీ వాళ్ళు గొట్టంగాళ్ళు అంటూ ఆయన మాట్లాడటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే కేసినేని నాని వైఖరిని గతంలో మనం చూసినప్పుడు ఆయన ప్రజారాజ్యంలో ఉన్న కొద్ది రోజుల్లో ఆయన అధినేత మీద అంటే చిరంజీవి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను గమనించిన, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఆయన మాట్లాడటం చూసినా కూడా ఆయన అసలు రాజకీయాల్లో ఫిట్ అవుతారా లేదా అనేటువంటిది కూడా కొంత డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంత పెద్దవాడు కావచ్చు, ఆయన చాలా ధనవంతుడు కావచ్చు, ఆయన పెద్ద ట్రాన్స్పోర్టర్ కావచ్చు, కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలకి కట్టుబడి ఉండాలి. పార్టీలో ఇబ్బందులు ఉంటాయి, ఆయనకే కాదు పార్టీలో పనిచేసేటప్పుడు ప్రతి వాళ్ళకి కొన్ని అసంతృప్తులు ఉంటాయి, కొన్ని స్థానిక నాయకత్వంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందుల్ని సర్దుకుపోతూ ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇది తెలుగుదేశానికో కేసినేని నాని గారికో పరిమితమైంది కాదు. కాకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. ఏదన్నా ఉంటే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఉంటే అవి పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్ళచ్చు, లేదంటే ప్రజాస్వామ్యంలో పార్టీ విధానాలను నచ్చకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు పోవచ్చు, ఇండిపెండెంట్గా కొనసాగవచ్చు. అంతే తప్ప పార్టీలో ఉంటూ పార్టీకి తలనొప్పులు తేవటం అనేటువంటిది మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తారో లేకపోతే ఆయన అంతటా ఆయనే ఆ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారో మనకు తెలియదు. కానీ రాజకీయాల్లో ఇది ఒక మంచి సంప్రదాయం కాదు. అది ఆయన ప్రజాసేవ బాగా చేస్తూ ఉండొచ్చు, ఆయన ప్రజల కోసమే పాటుపడతా ఉండొచ్చు, కానీ బట్ పార్టీ అనేటువంటిది సుప్రీం. అది ఏ పార్టీ అయినప్పటికీ పార్టీ కంటే మించి ఎవరు ఉండరు. పార్టీ ఈజ్ ద అల్టిమేట్, పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత పార్టీ కార్యకర్తలందరికీ ఉంటుంది, నాయకులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు పార్టీ లార్జర్ ఇంట్రెస్ట్లో పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అది దానికి కట్టుబడి ఉండాలి. వాళ్ళకి నచ్చకపోతే బయటకు పోవాలి, అంతే తప్ప వేరే ఆప్షన్ లేదు. లేదంటే పార్టీ ప్లాట్ఫామ్స్ మీద కొంత ఫైట్ చేయొచ్చు. పార్టీ అంతర్గత ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఎస్ అక్కడ ఫైట్ చేసేటువంటి అవకాశం ఉంది, అక్కడ న్యాయం అడిగేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప మీడియాకి ఎక్కి రోజు వార్తలు ఉండటం కోసం ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది అది మంచి పరిణామం కాదు. ఏ పార్టీలో అయినప్పటికీ కూడా, ఏ పార్టీలో ఎవరు ఉన్నప్పటికీ కూడా
అసంతృప్తి వేరు, అదేవిధంగా అధిష్టానాన్ని ధిక్కరించడం వేరు. ఈ రకమైనటువంటి ఒక సన్నటి రేఖ అనేటువంటిది ఉంటుంది. మరి ఆయన కూడా రెండోసారి ఆయన పార్లమెంటు మెంబర్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పార్టీ అధిష్టానం కూడా మరి ఆయన మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి. చర్యలు తీసుకోకపోతే మరింత డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఉంటుంది. అది చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా లాంగ్ రూపిస్తూ ఉంటాడు. ఇటువంటి ఎవరైతే అసమ్మతితో మాట్లాడుతూ ఉంటారో ఆయన కొంత ఎక్కువ సమయం ఇస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక ఫైటింగ్ మోడ్లో ఉంది. అధికార పక్షం మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొరేలు పెంచాలి, నాయకుల్లో మొరేలు పెంచాలి, కార్యకర్తల్లో మొరేలు పెంచాలి. కానీ ఆ మొరేలు తగ్గించే విధంగా నాని కావచ్చు, అక్కడ సత్యనపల్లి శివరామ్ కావచ్చు, ఇటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు పార్టీని కొంచెం ఇబ్బందికి గురిచేసేటువంటి పరిస్థితి. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారా లేదా అనేటువంటిది చూడాలి.